హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో ఉద్యోగ సమాచారం మార్చ్ 2019 పార్ట్ 2 అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఏవైతే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి వాటికి మార్చి 16 లోపు డెడ్ లైన్ ఉందో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా మ్యాక్సిమం లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 16 అండి. సో అభ్యర్థులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కనుక చూసుకుంటే దాదాపుగా 10 పైగా నోటిఫికేషన్స్ ఉన్నాయండి. అలాగే ఉద్యోగాల సంఖ్య చూస్తే కనుక 2800కు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే. సో అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకండి. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, కానీ ఓపిక్గా చూడండి. ఎందుకంటే మీకు నచ్చినటువంటి, మీకు సెట్ అయ్యేటువంటి, మీ ఎలిజిబిలిటీకి తగ్గటువంటి జాబ్ మీకు ఉండొచ్చు ఇందులో కూడా. సో ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ కాకుండా చూడండి. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసేద్దాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీటిలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఇండియన్ నేవీలో 554 ట్రేడ్స్మ్యాన్ మేడ్ పోస్టులు భర్తీకాని ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. త్రివిధ దళాల్లో ఒకటైనటువంటి ఇండియన్ నేవీలో మనకి జాబ్ రావటం అంటే చాలా మంచి విషయం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, పోస్ట్ పేరు గమనించినట్లయితే ట్రేడ్స్మ్యాన్ మేడ్ పోస్టులు, సంఖ్య కనుక చూసుకున్నట్లయితే 554 ఉన్నాయి ఫ్రెండ్స్ త్రూఅవుట్ ఇండియా. ఇక ఒక్కొక్కసారి ఒక్క రీజియన్ వైజ్గా కనుక మనం ఒకసారి పోస్టులు గమనిస్తే, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రం అయితే కనుక విశాఖపట్నం అండి. దీంట్లో మొత్తం 46 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో తెలుగు అభ్యర్థులకి మనకి విశాఖపట్నంలో జాబ్ వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్. అలాగే వెస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రం ముంబైలో వచ్చేసరికి 502 పోస్టులు ఉన్నాయండి. అలాగే సదరన్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రం కొచ్చిలో వచ్చేసరికి మొత్తం 6 పోస్టులు. సో టోటల్గా 554 ట్రేడ్స్మెన్ మీట్ పోస్టులు భర్తీ కాని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇండియన్ నేవీ. ఇక అర్హత కనుక చూసుకున్నట్లయితే 10వ తరగతితో పాటు ఐటీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ కనుక చూసినట్లయితే 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక ఎంపిక విధానం కనుక మనం చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సిబిటీ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ప్యూర్గా ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ని, ఫీజు కనుక చూసుకున్నట్లయితే 205 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చివరి తేదీ కనుక గమనించినట్లయితే మార్చి 15 ఈ నోటిఫికేషన్ గడువైతే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినవి కానివ్వండి, లేదంటే ఫీజు తాళింపులు కానివ్వండి, ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఇన్డెప్త్ డీటెయిల్స్ అన్నిటి కోసం కూడా మీరు కంపల్సరీగా అఫీషియల్ సర్క్యులర్ని లేదంటే నోటిఫికేషన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే తర్వాత ఆన్లైన్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఈ రెండింటి కోసం మీరు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అలాగే ఈ లింక్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు ఆ అఫీషియల్ నోటిఫికేషన్ పేజ్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియన్ నేవీ గురించి మనం చూస్తున్నాం కాబట్టి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి లింక్ అయితే ఇక్కడ నేను పెడుతున్నాను, www.joinindiannavy.gov.in. ఈ పేజ్లో కనుక మీకు వెళ్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్లస్ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా అవైలబుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో కొన్ని పోస్టులు భర్తీ కాని ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇక ఇందులో పోస్ట్ పేరు గమనించినట్లయితే జూనియర్ ఇంజనీర్ అండి, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్ సెక్టార్లో మనకి ఈ పోస్టులు ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం పోస్టు సంఖ్య కనుక చూసుకున్నట్లయితే 53 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక గమనించినట్లయితే బీఎస్సీ ఎంపీసీ లేదా 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్. సో అభ్యర్థులు ఎవరైతే బీఎస్సీ ఎంపీసీ చదివిన వాళ్ళు కానివ్వండి, లేదంటే కెమికల్ ఇంజనీరింగ్లో కనుక మీరు 3 ఏళ్ళ డిప్లొమా చేసినా సరే మీరు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 31/12/2018 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి ఫ్రెండ్స్ వయసు. అలాగే ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే మనకి సిబిటీ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది. ఆ తర్వాత దరఖాస్తు విధానం కనుక చూస్తే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేసరికి 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 14/2019. ఓకేనా ఫ్రెండ్స్?
ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ కోసం మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, www.rfcl.co.in. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఐఐటి జోధ్పూర్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి కాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా టీచింగ్ పోస్టుల గురించి ఎక్కువగా హైలైట్ చేయటం లేదు. నాన్ టీచింగ్ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అవి కంపల్సరీగా మనం వీడియోలో కంపల్సరీగా పెడుతున్నాం. ఎందుకంటే టీచింగ్ పోస్టులకు అయితే పర్టికులర్గా మీరు స్పెషలైజ్డ్ డిగ్రీస్ చేసి ఉండాలి, బీఈడీ కానివ్వండి, డిఈడీ ఇట్లాంటివి. లేదంటే కొన్ని పోస్టులకు అయితే పిహెచ్డీలు, పీజీలు, తర్వాత నెట్లు ఇలాంటి క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్. అంత హై ఎండ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు తక్కువ మంది ఉంటారని చెప్పేసి నాన్ టీచింగ్ పోస్ట్ అయితే ఇవి అందరికీ జనరల్గా ఇచ్చే పోస్టులు ఫ్రెండ్స్. అంటే మామూలు డిగ్రీలు చేసిన వాళ్ళకండి, లేదంటే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్తో వచ్చే పోస్టులు ఇవన్నీ. సో అందుకని చెప్పేసి నాన్ టీచింగ్ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అవి మాత్రం మనం హైలైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒకటి గమనించండి. సో ఐఐటి జోధ్పూర్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి కాని ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక నాన్ టీచింగ్ పోస్టులు మొత్తం సంఖ్య చూసినట్లయితే 23 ఉన్నాయండి. ఇక పోస్టులు పేర్లు గమనించినట్లయితే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక అర్హత కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రకరకాల పోస్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి పోస్టును బట్టి మనకి డిప్లొమా, ఏదైనా డిగ్రీ, లేదంటే పీజీ పిహెచ్డీ ఉత్తీర్ణత, వీటిని బట్టి మనకి ఈ పోస్టును బట్టి మనకి క్వాలిఫికేషన్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. సో ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక రిటర్న్ టెస్ట్, తర్వాత ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇక దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. దరఖాస్తు ఫీజు కనుక చూసుకున్నట్లయితే 500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇక చివరి తేదీ కనుక గమనించినట్లయితే 15 మార్చి ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, iitj.ac.in. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే సిఎల్ఆర్ఐ సెంట్రల్ వెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ సిఎల్ఆర్ఐ చెన్నైలో టెక్నికల్ అసిస్టెంట్ల పోస్ట్ భర్తీకి కాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇక మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 17 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి పోస్ట్ పేరు గమనించినట్లయితే టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 3 వచ్చేసరికి 1 అండి, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 16 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మొత్తం వచ్చేసరికి 17 పోస్టులు అండి. అర్హత కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి సంబంధిత సబ్జెక్ట్స్లో డిప్లొమా లేదా బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత. సో ఇంజనీరింగ్ చదివినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో వయోపరిమితి కనుక చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే మించకూడదు ఫ్రెండ్స్ ఈ పోస్టులకి. ఇక ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక రిటర్న్ టెస్ట్, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆఫ్లైన్ దరఖాస్తు విధానం అండి ఫ్రెండ్స్. ఇక్కడ నోట్ చేసుకోండి, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ కాదు. దరఖాస్తు ఫీజు కనుక చూసుకున్నట్లయితే 100 రూపాయలు. ఇక చివరి తేదీ కనుక గమనించినట్లయితే 15 మార్చి ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను, www.clri.org. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిడబ్ల్యూసీ అంటారండి. ఇదొక మెగా నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సెంట్రల్ వేర్ హౌస్లో మనం ఎప్పుడు కూడా మంచి మంచి పోస్టులు వస్తాయి ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం 571 పోస్టులు భర్తీ కాని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పోస్టులు దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూస్తే మేనేజ్మెంట్ ట్రైనింగ్ 31, అసిస్టెంట్ ఇంజనీర్ 28, అకౌంటెంట్ 28, సూపర్డెంట్ 88, జూనియర్ సూపర్డెంట్ 155, హిందీ ట్రాన్స్లేటర్ 3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 238. ఓకేనా ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక చూసుకున్నట్లయితే రెలవెంట్ సబ్జెక్ట్స్లో మీరు డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు అన్నిటికీ కూడా డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే అకౌంట్స్ సెక్షన్ ఉన్న వాళ్ళైతే కనుక అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్లో చదువు ఉండాలి ఫ్రెండ్స్ డిగ్రీని. ఇక ఎంపిక విధానం సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. ఫీజు కనుక చూసుకున్నట్లయితే 1000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ 15 ఫిబ్రవరి నుంచి. ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 16 మార్చితో ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, cewacor.nic.in. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, cewacor.nic.in. ఓకేనా ఫ్రెండ్స్.
ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే సెయిల్ అండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ. సెయిల్ కాలరీస్ డివిజన్లో కొన్ని ఖాళీలు భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం పోస్టుల సంఖ్య చూస్తే కనుక 72. ఇక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఓవర్మ్యాన్ 19, మైనింగ్ సర్దార్ 52, సర్వేయర్ 1. ఓకేనండి ఫ్రెండ్స్, వీటికి మనకు అర్హత కనుక చూసినట్లయితే 10వ తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో సర్టిఫికేట్, సంబంధిత రిలవెంట్ డిసిప్లిన్స్లో మనకు సర్టిఫికేట్ కానీ లేదంటే డిప్లొమా కోర్సు కనుక కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి 10th క్లాస్ చదివి. ఇక వయస్ కనుక చూసినట్లయితే 28 ఇయర్స్ మించకూడదండి. ఎంపిక విధానం కనుక గమనించినట్లయితే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆన్లైన్ అండి. సో ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ కనుక గమనించినట్లయితే 10/3/2019. ఫ్రెండ్స్, ఒక్క చిన్న విషయం గమనించండి, ఈరోజు తారీఖు కనుక మనం గమనించినట్లయితే 8వ తారీఖు, 10వ తారీఖుతో ఈ నోటిఫికేషన్ గడువు ముగుస్తుంది. అంటే ఇక 2 రోజులు మాత్రమే టైం ఉంది. సో అభ్యర్థులు ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో ఈ వీడియో చూసిన వెంటనే సరే మీ అప్లికేషన్ని ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. మిగతా నోటిఫికేషన్స్ వాళ్ళందరికీ కూడా ఇంకొక చిన్న మనవి ఫ్రెండ్స్, ఎవరైనా సరే లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి ఫ్రెండ్. మనం చూసిన వెంటనే అప్లికేషన్ కనుక సబ్మిట్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. లాస్ట్ మినిట్లో కనుక ఏదన్నా సర్వర్ పొరపాటున డౌన్ అవ్వటం ఇలాంటివి కనుక జరిగినాయి అనుకోండి, మన అప్లికేషన్ సబ్మిట్ చేయలేకపోతే మనం ఒక మంచి జాబ్ను కోల్పోయినట్టే ఫ్రెండ్స్. సో ఇదొక్కటి మాత్రం అభ్యర్థులందరూ కూడా గమనించండి. సో ఈ పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు వీజ్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, www.sailcareers.com. ఓకేనండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి డిప్యూటీ సర్వేయర్ ఆఫీసర్ పోస్టులు గాను ఏపీపీఎస్సీ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. పోస్టుల సంఖ్య గమనించినట్లయితే 29. ఇక అర్హత కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్ చదివి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఇన్ డ్రాఫ్ట్స్మెన్ అండి, డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో మీకు కనుక సర్టిఫికేట్ ఉంటే లేదా ఇంటర్ వొకేషనల్లో కన్స్ట్రక్షన్ కనుక మీరు చదువు ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, ఎస్ఎస్సీ చదివి తర్వాత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్లో కనుక మీకు సర్టిఫికేట్ ఉన్నా లేదంటే కనుక ఇంటర్ వొకేషనల్లో మీరు కన్స్ట్రక్షన్లో కనుక చదివినా మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక వయస్ కనుక గమనించినట్లయితే 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, తర్వాత మెడికల్ ఎగ్జామ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కనుక తేదీలు కనుక చూస్తే 20 నుంచి 13 మార్చి మనకు టైం అయితే ఉంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వీజ్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, psc.ap.gov.in. ఓకేనండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఏపీ టెట్కమ్ టీఆర్టీలో మనకి 602 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కాని ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ గతంలో మనకి డిఎస్సి నిర్వహించడం జరిగింది, దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. సో అందులో ఎవరైతే అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్కి ట్రై చేసి రాలేదని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక జిల్లాల వారీగా కనుక మనం ఒకసారి ఖాళీలు గమనించినట్లయితే శ్రీకాకుళం 37, విజయనగరం 41, విశాఖపట్నం 34, తూర్పుగోదావరి 52, పశ్చిమగోదావరి 43, కృష్ణా 46, గుంటూరు 50, ప్రకాశం 50, నెల్లూరు 43, కడప 46, చిత్తూరు 57, అనంతపురం 55, కర్నూలు 48. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టులు కనుక చూసినట్లయితే మనకి చిత్తూరులో 57 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదే కనుక ఇక లీస్ట్ కనుక చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో 34 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇక అర్హత కనుక చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో లేదా డిగ్రీ బీఈడి జనరల్తో పాటు మీకు స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక వయసు కనుక చూసినట్లయితే 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలండి. ఇక దరఖాస్తు ఫీజు కనుక చూసుకున్నట్లయితే 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీజు చెల్లింపులకి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 22/2/2019 నుంచి 11/3/2019 దాకా. సో ఇది కూడా చాలా దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. 11వ తారీఖుతో మనకి ఫీజు చెల్లించడానికి టైం అయిపోతుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు ఇది కనుక చూసినట్లయితే లాస్ట్ తేదీ 12/3, అంటే 11న మనకి ఫీజు అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత 12తో మనకి అప్లికేషన్ డేట్ కూడా గడువు ముగుస్తుంది. సో రాత పరీక్ష కూడా వీళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టెంటేటివ్గా 15న మనకి ఈ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, schooledu.ap.gov.in. ఓకేనా ఫ్రెండ్స్, schooledu.ap.gov.in. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇదొక హై ఎండ్ క్వాలిఫైడ్ పోస్టులు ఫ్రెండ్స్. ఎవరైతే అభ్యర్థులు
సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి కళ్ళగంటున్నారో వాళ్ళ వాళ్ళకు ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2019 కింద మనకి నోటిఫికేషన్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఇక్కడ కనుక చూసినట్లయితే మొత్తం ఈసారి నోటిఫికేషన్లో దాదాపుగా 896 పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ డిగ్రీ అయినా సరే, ఆర్ట్స్ కానివ్వండి లేదంటే సైన్స్ కానివ్వండి అకౌంట్స్ కానివ్వండి, ఏ డిగ్రీ చదివినా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఏజ్ కనుక చూసినట్లయితే 1/8/2019 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలండి. అలాగే ఎంపిక విధానం కనుక మనం చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి కనుక ఈ ఎగ్జామినేషన్ కనుక కంప్లీట్ చేసుకొని మనం కనుక పాస్ అయ్యి మనకు కనుక ఈ జాబ్ వచ్చిందంటే మన జాబ్స్ అన్నీ కూడా హై రేంజ్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఐఎఫ్ఎస్ కానివ్వండి, ఐఆర్ఎస్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులకి మనకి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో కనుక మనం యూపీఎస్సీ ఎగ్జామ్స్ కనుక గమనించినట్లయితే టాపర్స్ అందరూ కూడా తెలుగు వాళ్ళే అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. యూపీఎస్సీ అనగానే మనకి తెలుగు అభ్యర్థుల్లో ఇదివరకు కొంత భయం ఉండేది అసలు మనం రాయగలమా అని చెప్పేసి, బట్ ఇక నుంచి మాత్రం అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఆ భయాన్ని పక్కన పెట్టేసి మన తెలుగు అభ్యర్థులందరూ కూడా టాప్ 1 ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అభ్యర్థులు ఈ పోస్టులకు కూడా ట్రై చేయొచ్చు, తప్పులేదు ఫ్రెండ్స్, కంపల్సరీగా. సో ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టెంటేటివ్గా. మనకి జూన్ 2, 2019 ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి 29/2019 అంటే సెప్టెంబర్ 20 మనకి మెయిన్స్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి అని కనుక ఒకసారి చూస్తే మనకి అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. సో తెలంగాణలో 2 సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, హైదరాబాద్, వరంగల్. అలాగే మనకి ఆంధ్రాలో వచ్చేసరికి అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్లు ఇవ్వడం అయితే జరిగింది. ఇక దరఖాస్తు విధానం కనుక చూసినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం అండి. సో ఫీజు కనుక గమనించినట్లయితే 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక చివరి తేదీ కనుక చూసినట్లయితే మార్చి 18 ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందండి. సో అభ్యర్థులు ఎవరైతే యూపీఎస్సీ నోటిఫికేషన్ సివిల్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వీజ్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాను, upsc.gov.in, ఓకేనండి. సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ విభాగంలో పోస్టు భర్తీ కాని ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. మొత్తం ఖాళీలు చూస్తే 37. ఇక మనం పోస్టు కనుక చూసినట్లయితే జిల్లాలో గ్రూప్ 4 కేటగిరీ కింద 6 పాతవి ఉండండి, అలాగే కొత్త ఏజాన్ చూస్తే కనుక 10 ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే క్లాస్ 4 కేటగిరీ కింద 3 పాతవి ఫ్రెండ్స్, కొత్తవి చూస్తే కనుక 18. సో మొత్తం కలిపి 37 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఏజ్ కనుక చూసినట్లయితే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలండి. ఇక చివరి తేదీ కనుక గమనించినట్టు మార్చి 15 ఈ నోటిఫికేషన్ గడువు ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారు వీజ్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను, hyderabad.telangana.gov.in, ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ మార్చి 16 మనకి గడువు అయితే ముగుస్తున్నటువంటి ఉద్యోగాలు, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఇంకా ఎవరైతే మీకు నచ్చినటువంటి జాబ్కి అప్లై చేయలేదో వెంటనే లాగిన్ అయిపోయి మనం ఇచ్చినటువంటి వెబ్సైట్ అడ్రస్లో లాగిన్ అయ్యి మీ ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసే ముందు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ తర్వాత చెక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా కనుక డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జీతే.